అమ్మవారి దర్శనం ఎట్లయింది ఈ ఏడాది? సర్వైచన సుఖినో భవంతు. కళ్యాణం కమనీయం అన్నట్టుగా చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అండ్ మొట్టమొదటిసారిగా శివశక్తులకు ఇన్నేళ్లలో మొట్టమొదటిసారిగా కళ్యాణ పుస్తెలను అమ్మవారిని తాకే విధంగా మంత్రిగారు మాకి ఆహ్వానించి ఆ వేదికపైకి పిలిపించారు. ముత్యాల తలంబ్రాలు పోసే అవకాశం ఇచ్చారు. అది చాలా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. సో అది అండ్ అమ్మవారి కళ్యాణంతో పాటు మేము కూడా అమ్మవారిని స్వామిని పరిణయం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దర్శనం అమ్మవారికి మీరు మొక్కులు చెల్లించడం మానవైతే, కానీ ఎప్పుడు మాకు శ్యామల నగలతోడి కనిపిస్తుంది, కానీ ఇలా పసుపు కొమ్ముతోడి కనిపిస్తుంది ఏంది? ఈరోజు విశేషం ఏంటంటే ఈ రోజుకి 31 సంవత్సరం నేను అమ్మవారి కళ్యాణం ఇదే రోజు ఇదే వేదిక దగ్గర కళ్యాణం చేసాము. అంటే లోపల చేసేవాళ్ళు అప్పుడు కళ్యాణము, అమ్మవారికి కళ్యాణం అమ్మవారికి స్వామినిచ్చి నాకు కళ్యాణం చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మానవాయితీగా ఈరోజు ఈ పెళ్లి అలంకారంలో ఈ ఆయనను పరిణయం ఆడినట్టు పరిణయం చేసుకోవడం ఆనవాయితీ. అండ్ ఈ పసుపు కొమ్మ మీకు తెలుసు కదా, నగలు ఆభరణాలు ఇవన్నిటికంటే మొట్టమొదటిగా మనకు వచ్చింది ఈ పసుపు అనేది, ఈ శుభానికి సూచకం. సో ఎవరైనా బంగారు ఆభరణాలు బంగారు పుస్తెలు కట్టే ముందు అమ్మవారికి ఈ పసుపు కొమ్ము కడతారు. సో ఆ పసుపు కొమ్మునే మేము భర్తగా భావించి ఇది ధరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో పూజ చేసుకొని ఈ సూత్రాలు కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వేదిక మీద చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అండ్ నేను చాలా మంత్రి గారికి కానీ అలాగే ఆలయ ఈఓ గారికి చైర్మన్ గారికి సాయిబాబా కుమార్ గారికి నేను చాలా కృతజ్ఞతలుగా ఉంటున్నాను. ఇదే ఆనవాయితీ ఇలా కొనసాగిస్తే బాగుంటుంది, ఎందుకంటే మా జీవితం అంతా ఈ గుమ్మానికి అంకితం, ఈ గుమ్మానికి గడపకి బొట్టేలాగో మేము అలాగ అమ్మవారికి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంతమంది తొక్కి వెళ్ళినా, ఎన్ని జీవితంలో ఏం జరిగినా ఎట్టకేలకు ఇక్కడికి వచ్చి ఆ స్వామిని అమ్మని తిలకించి కళ్యాణం పరిణయమాడి వెళ్తే మా ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడికి వచ్చి ఇలాగే కొనసాగిస్తుంది. వీళ్ళు కూడా ఇలాగే మాకు ప్రతి ఏటా ప్రోత్సహిస్తే నిజంగా చాలా బాగుంటుంది. దానికి 31 సంవత్సరం కంప్లీట్ చేసుకున్నారు స్వామివారితో జరిగిన కళ్యాణం. సో అప్పుడు ఎందుకంటే మీకు స్వామివారితో కళ్యాణం జరిగినప్పుడు గుర్తుందా బల్కంపేట ఎట్లుంటుండే అనేది? చాలా అసలు ఏమీ లేదు. ఇక్కడ దీంట్లో హాఫ్కి సగంకి ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది, పోచమ్మ గుడి ఎదురుగా ఉన్న పోచమ్మ గుడి కూడా కట్టించారు. నాకు అమ్మవారి గుళ్ళో నుంచి నీళ్లు తెచ్చి స్నానం పోపించి ఇక్కడికి తెచ్చి ఆ గుళ్ళో బట్టలు మార్చి మళ్ళీ గుళ్ళోకి తీసుకెళ్లారు. పసుపు కుంకుమ రుద్ది పసుపు అంతా అంటించి మళ్ళీ గుళ్ళోకి తీసుకెళ్ళి బండారు పెట్టి అమ్మవారి పసుపు కొమ్ము కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మార్పులు అయితే చాలా అంగరంగ వైభవంగా చేశారు. గుడి కూడా దినదినాభివృద్ధి, సంవత్సర సంవత్సరాభివృద్ధి. అమ్మవారి బంగారు బావిలో వెలిసిన బంగారు తల్లి అని ఎలాగన్నారో, బావిలో వెలిసింది ఆమె స్వయంభూ విగ్రహం, మీకు తెలుసు రాతి విగ్రహం. ఇక్కడ విశేషం ఏంటంటే శివశక్తుల ప్రాధాన్యత ఏంటంటే యాక్చువల్లీ అమ్మవారు ఉంది అని ఒక శివశక్తి ఒంట్లో ఆవహించుకొని అమ్మ ఇక్కడ ఉంది బావిలో వెలిసింది మీరు తవ్వండి అని చెప్పి చేస్తే ఆ తవ్వుతుండగా ఆ అమ్మవారు వెలిసింది. అండ్ ఈ అమ్మవారు గ్రామదేవత కాదు, ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు కాబట్టి అమ్మవారికి నిత్యాభిషేకం. ఇక్కడ ఎక్కడైనా చూసినా మనకు ఒక శక్తిపీఠం లాగా, మనకి ఏకవీర మాహూరాల ఇల్లమ్మ అంటారు కదా, మా ఊర్లో ఉంది ఏకవీరమాత. ఇక్కడ మనకు బలకంపేటలో తెలంగాణ గడ్డ మీద అమ్మవారు మనందరినీ, తెలంగాణ ప్రజల్ని, తెలుగు ప్రజలను అందరినీ కాపాడడానికి బావిలో వెలిసింది. బావి అంటే నీరు, నీరు ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. సో లక్ష్మి సరస్వతి శక్తి ముగ్గురు కలిసిన అమ్మవారే ఈ బలకంపేటలో వెలిసిన బావిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ. అదేవిధంగా ఇక్కడ శివశక్తులు ఎక్కడ ఉన్నా కూడా ఇన్ జనరల్గా అయితే బోనాలు ఆ రోజు సమర్పించకపోతే మళ్ళీ వచ్చే వారం వచ్చి బోనాలు సమర్పిస్తారు, కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఖచ్చితంగా ఎదుర్కోళ్ళ ముందుగాల నుంచి వచ్చి రథోత్సవం వరకు కంటిన్యూ ఉంటారు 3 రోజులు. సో ఏమేమి పూజలు నిర్వహిస్తారు, ఎట్లాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? అండ్ దాదాపు మనకి మల్లన్న గుడిలో చూస్తాం పట్టణాలు, కానీ మళ్ళీ ఈడ ఎల్లమ్మ గుడిలో చూస్తాం పట్టణాలు. సో ఆ పట్టణాల ప్రత్యేకత ఏంది? చాలామంది శివశక్తులు ఖచ్చితంగా పట్టణం దొక్కాలి అని అనుకుంటుంటారు. పట్టణాలు అంటే అమ్మవారికి రంగురంగుల రంగవల్లులు వేసి అమ్మవారిని అందులో ఆవాహన చేస్తారు. అందులో ఆవాహిస్తే అమ్మవారు అందులో స్వయంగా సాక్షాత్తు వచ్చి ఆ పటంలో ఒక నిమ్మకాయ రూపంలో బండారు వేసి పెడతారనమాట. మొట్టమొదలుగా అది పలక అంటారు, అంటే చెక్కతో కొన్ని బీజాక్షరాలు రాసిన చెక్క మీద దాన్ని వేసి పలక కొడతారనమాట, దాన్ని పట్నం అంటారు. అది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. 7-7 14 పటాలు అమ్మవారికి వేస్తే అమ్మవారు ప్రసన్నమైందని
అట్లా ఏడేడు కాదు ఎన్ని వేసినా ఎల్లలను కాపాడే అమ్మకి ఎన్ని వేసినా తక్కువే అని ప్రతి ఏటా ఆ పట్నం వేసి అమ్మవారు ఆవాహన ఉంటది అందులో అని వాళ్ళు అమ్మవారిని ఆవహించుకొని ఆ పటం ఎక్కడం జరుగుతుంది దానికి చాలా విశిష్టం ఉంటుంది ఎందుకంటే ఆ పటంలో అందరూ తొక్కడానికి కుదరదు ఓన్లీ శివశక్తులే తొక్కాలి ఆ పటంలో ఎక్కే ముందు కూడా ప్రతి ఒక్క శివశక్తిని వాళ్ళ పేరు వాళ్ళ నామం వాళ్ళ గురువు నామం అండ్ ఆ పటం వేసిన ముద్రధారి ఎవరైతే ఉంటారో వాళ్ళ అంటే ఒగ్గు పూజారులు కూడా ఇందులో కీలక పాత్ర ఎందుకంటే ఒగ్గు వాళ్ళు లేనిదే ఆ పటం సంపూర్ణం కాదు ఆ పట్నం వేసేదే ఒగ్గు వాళ్ళు బైండ్ల వాళ్ళు వాళ్ళు వేస్తారు సో ఒగ్గు వాళ్ళ పలక వేసి మాకు పర్మిషన్ ఇస్తారన్నమాట మీరు రావొచ్చు అంటే అమ్మవారిని ఆవహించుకొని మీరు రావొచ్చు అని వాళ్ళు సెలవిస్తే అప్పుడు మేము పట్టంలోకి వచ్చి పట్టం దొక్కుతాం ఇది ఒక తంతు అండ్ ఇందులో సో మూడు రోజులు అన్నారు కదా సోమవారం ఎదురుకోళ్ళు అమ్మవారికి ఎదురుకోళ్ళల్లో మేము గంగ తెప్ప అంటాం గంగకు తెప్ప మన దృష్టి దోషాలున్నా కష్టాలు ఏమున్నా అమ్మవారికి ఒక తెప్ప రూపంలో గంగకి గంగాదేవి ఆదికి ముందు అమ్మవారు ఇందుగలడంత లేదని గంగ ఎక్కడున్నా ఉంటుంది మనలో ఉంటుంది ప్రతి దాంట్లో కూడా గంగ లేని గడియాగం అంటారు సో గంగ పూజ ముందు చేస్తే అంటే సంప్రోక్షణ చేసే కార్యక్రమం ఉంటుంది ఆ సంప్రోక్షణ ఎలా చేస్తారంటే ఆ గంగకు వేడుకొని ఒక తెప్పలాగా ఒక సొప్పకట్టెలది తెప్ప కట్టి ఆ గంగలో పూజ చేసి పసుపు కుంకుమ వేసి చీర సారే జాకెట్ కొడుక సక్కని కొడుక అంటారు చాలా గుండ్రగా ఉన్న కొడుకని తీసుకొని అందులో పెట్టి అమ్మవారికి ఇచ్చి ఆ జలం తీసుకొని అమ్మవారిని శుద్ధి చేస్తారు శుద్ధి చేశాక పసుపు పెడతారు కదా పెళ్లి కూతుర్ని చేస్తారు అది సోమవారం మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిన అనంతరం నాగవెల్లి అంటారు కదా మరుసటి నాడు రథోత్సవం చేసి అమ్మవారి కార్యక్రమం సంపూర్ణం చేస్తారు మొత్తానికి మూడు రోజుల పాటు శివశక్తులు ఎక్కడున్నా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చి వాళ్ళు మొక్కులు మొక్కులుకోవడం కావచ్చు వాళ్ళు చెల్లించుకోవాల్సిన మొక్కులు అండ్ దాంతోపాటు వాళ్ళకు ఉండే ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాది ఖచ్చితంగా బల్కంపేట ఎల్లమ్మ గుడికి రావాల్సిందే అండ్ మల్లన్న జాతర వచ్చినప్పుడు మల్లన్న అక్కడ వేసే పటాలు దొక్కాల్సిందే సో ఇది బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో శివశక్తుల ప్రత్యేక పూజలు అండ్ దాంతోపాటు ఇక్కడ వాళ్ళ ఆనవాయితీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కావ్య విశేషం హైదరాబాద్.